సమస్యలు ఉన్నాయి అన్నింటిని చెప్పడానికి సమయం లేకపోయినా సరే కొన్నింటిని ఈ రోజు మీకు తెలియజేస్తాం మీకు కూడా పూర్తి బుక్లెట్ అందజేస్తాం అని చెప్పి తెలియజేస్తూ జగన్ మోహన్ రెడ్డి పాలన ఏర్పడి 1000 రోజులు పూర్తయింది చరిత్రలో తీసుకుంటే ఏ ఒక్క కార్యక్రమాన్నైనా సరే పేదవాడైనా ధనవంతుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి పనితో ప్రారంభిస్తారు అది సమాజంలో జరుగుతుంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రం ఇంత దారుణంగా తయారవడానికి కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొట్టమొదట అశుభ కార్యంతో పాలన ప్రారంభించాడు ఏంటి ఆ అశుభ కార్యం అమరావతి రాజధాని వచ్చింది సమావేశాలు పెట్టుకోవడానికి ఒక సమావేశ మందిరం లేదు ప్రజలందరూ ప్రభుత్వ అధిపతిని కలవడానికి అవకాశం లేదు అని ఆలోచన చేసి రాత్రంబవళ్ళు కష్టపడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక ప్రజావేదిక నిర్మించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అభిశుభకార్యం అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ స్టార్టింగే ప్రజావేదిక కూల్చివేతతో ఈయన యొక్క పాలన ప్రారంభమైంది ఆ రోజు అనుకున్నాను ఒక పౌరుడిగా ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రానికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి అనుకున్నాం అదే ఈ 3 సంవత్సరాల్లో 1000 రోజుల పాలనలో జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజావేదిక కూల్తవేత అయిపోయింది 2వది అమరావతి అమరావతి సంగతి మనందరికి కూడా తెలుసు మేము మాట్లాడితే మొన్నటి వరకు విమర్శించారు ఈరోజు మేము ఏదైతే అమరావతి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోలేదు ఆ రోజు బాధ్యత గల ప్రభుత్వ అధిపతిగా ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం ఒక రాజధాని ఉండాలి రాజధాని కూడా రాష్ట్రానికి సెంటర్ ప్లేస్లో ఉండాలి అదేదో నా ఒక్కడి నిర్ణయం కాకూడదని చెప్పి 5 కోట్ల మంది ఆంధ్రుల అభిప్రాయాలు ఆ రోజు శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సంగతి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరపున గుర్తు చేస్తున్నాం రాజధాని అయితే నిర్ణయించాం రాజధాని కట్టాలంటే భూములు ఉండాలి రాజధాని కట్టాలంటే డబ్బులు ఉండాలి అయితే ఆ రోజు తెలివైనటువంటి వ్యక్తిగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిగా అమరావతి రాజధాని రావాలి దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నగరాన్ని నిర్మించాలి కానీ చేతిలో చిల్లి గవ్వలేదని ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పైసా భారం లేకుండా నిర్ణయించాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకుంటే రైతులు దాదాపుగా 34,000 ఎకరాలు ఒక్క పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రాష్ట్ర భవిష్యత్తు గురించి భావితరాల భవిష్యత్తు గురించి భూములిచ్చి రాష్ట్రాన్ని ఆదుకున్న సంగతి కూడా ఈ సందర్భంలో ఒక్కసారి గుర్తు చేస్తున్నా దానిని వెంటనే నిర్మాణాలు కూడా ప్రారంభించి మనం ఉమ్మడి రాజధాని హైదరాబాదులో 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకోవాలి మన రాష్ట్ర గడ్డ మీదే మనం ప్రజలకు సేవలు అందించాలని కష్టమున్నా ఇబ్బందున్నా
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మించుకొని పాలన చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. దానిని విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది. మనుషులు చనిపోవచ్చు, కాలాలు మారొచ్చు, అమరావతి ఉన్నంతకాలం అజరామంగా చంద్రబాబు నాయుడు గారి పేరు శిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నారు. మూడు రాజధానులని మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలని, అది కూడా ఎవరికి అడగలేదు, ప్రతిపక్షాలకు అడగలేదు, మిగతా రాజకీయ పార్టీలకు అడగలేదు, పోనీ ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అడగకుండా ఆదరాబాదరగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని అమరావతిని పూర్తిగా చంపేసినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల 135 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఒకటి కాదు రెండు కాదు 139 ఇంటికి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ల్యాండ్స్ ఇచ్చారు. అందులో కొన్ని నిర్మాణాలు జరిగాయి. నీ దెబ్బతో 139 ఇన్స్టిట్యూట్స్ కూడా ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకి పారిపోయిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దానికి కూడా తప్పు చేశారు. ఇది ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో రాజధానిని కనీసం అవగాహన లేకుండా కులం పేరుతో మతం పేరుతో తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజలకి మభ్య పెట్టాలని ప్రయత్నం చేసినా సరే అది సాధ్యపడలేదు. అదే అమరావతి పూర్తయితే 200,00,000,000,000 రూపాయలు 175 నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఉపయోగించే ఆదాయం వచ్చినటువంటి అమరావతిని చంపి ఈరోజు విధ్వంసానికి పూనుకున్న సంగతిని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా సరే దేవాలయాలపైన దాడులు ఎప్పుడైనా జరిగాయా? ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు, మత కల్లోలాలు లేకుండా అందరికీ సమానంగా చూశారు. ఎప్పుడో ఒకసారో రెండోసార్లు జరిగితే ఉక్కుపాదంతో అంతవేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవాలయాలపైన దాడులు జరిగాయి. 226 దేవాలయాల్లో దాడులు జరిగాయి. సాక్షాత్తు విజయనగరం జిల్లాలో రాముడు తల కూడా తీసిస్తే ఈరోజు వరకు కూడా దానిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఈటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఏమని చెప్పి అనాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటా రెండా మూడా చెప్పుకుంటే కొన్ని వందలు. ఎప్పుడైనా మీరందరూ ఉన్నారే, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఒక రాజకీయ పార్టీ పైన, ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం పైన ఎప్పుడైనా దాడి జరిగిందా? దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం పైన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు దాడి జరిగి విధ్వంసం చేస్తే, ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ని ఇష్టానుసారంగా కొట్టి చేతులు కాళ్ళు ఇరక్కొడితే, ఈరోజు వరకు కేసు లేదు, ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఎవరికి ఎలాంటి బతుకు తెరువు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు, వైసీపీ శాసనసభ్యుడు, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి ఇల్లు, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇంటి మీదకి వైసీపీ శాసనసభ్యుడిని దాడి చేస్తే ఈ ముఖ్యమంత్రి ఆయనకి శభాష్ అని చెప్తే ఎక్కడికి పోతుంది సమాజం? ఎటు తీసుకెళ్తున్నావు ఈ రాష్ట్రాన్ని? ఏమని చెప్పాలి మీకని ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను. మాట్లాడే వాక్ చాతుర్యం లేదు. ఎవడు మాట్లాడితే వాడి మీద దాడి, ఎవడు తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉంటే వారు ఆస్తుల ధ్వంసం. గీతం యూనివర్సిటీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఒరిస్సాకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తక్కువ డబ్బుతో విద్యను అభ్యసించినటువంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ. చేసిన తప్పేంటి? గీతం యూనివర్సిటీ యాజమాన్యం
తెలుగు దేశం పార్టీలో ఉండడం తప్ప దాని మీద దాడి చేసి మొత్తం దాన్ని కూడా నాశనం చేశారు. ఒకటా రెండా ఎక్కడో ఎందుకు మీ దగ్గర తాడే పెళ్ళి? ఏ ముఖ్యమంత్రి నివాసాలు ఇంతకుముందు ఎక్కడ లేవా? నివాసాలు ఉంటే ఎక్కడైనా విధ్వంసం చేశారా? తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది కాబట్టి, ఇంటికి అన్ని వైభోగ్యాలు కావాలి కాబట్టి రోడ్లు వేయడానికి పేదవాళ్ళ గుడిసెలన్నీ ప్రారంభించారు. అక్కడ ఏవైతే కట్టడాలు ఉన్నాయో అన్నీ కూల్చేశారు. అక్కడ ఏవైతే తోటలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కుట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి సంగతిని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని చెప్పు కోరుతున్నాను. ఎవరిని వదలలేదు. అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రానికి తెలుగు వాడికి గౌరవం తెచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తల కూడా నరికితే కనీసం ముఖ్యమంత్రి స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంటే ప్రజలు ఇంకా ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రెండవది నేరాలు ఘోరాలు. నేరాలు ఘోరాలంటే ఒకటి కాదు, మొత్తం ఆ బుక్ అంతా నేరాలు ఘోరాలు. మీరు ఒకసారి డీటెయిల్గా వెళ్ళండి.